మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపం దీపం నైవేద్యాది కైంకర్యాలు జరుగుతాయో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ మన బిజీ జీవితాలలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 వత్తుల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయాలలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతటి పరమ పవిత్రమైన ఈ 365 వత్తులను వెలిగించేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. 365 వత్తులను వెలిగించేటప్పుడు చాలామంది అగ్గిపుల్లతో వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. ఏకహారతితో వెలిగించాలి లేదా సాంబ్రాణి పుల్లని వెలిగించి దానితో 365 వత్తులను వెలిగించుకోవాలి. ఇలా 365 వత్తులను వెలిగించిన తరువాత ఆ దీపానికి గంధం అద్ది కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి అక్షింతలు కూడా సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇది సరైన పద్ధతి. కానీ చాలామంది స్త్రీలు ముందే 365 వత్తులను వెలిగించే ప్రమ్మిదకు బొట్లు పెడుతూ ఉంటారు. అలాగే 365 వత్తులను వెలిగించేవారు కాళ్ళకు పసుపు రాసుకోవాలి, కంఠానికి గంధం పూసుకోవాలి, పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి, తలలో పూలను పెట్టుకోవాలి, కనీసం ఒక్క పువ్వు అయినా సరే పెట్టుకోవాలి. ఈరోజు చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. వీలు ఉన్నవారు చేయగలిగిన పిండి వంటలను అన్నీ చేసుకోవచ్చు. కనీసం పరిమాణం చేసుకున్నా సరిపోతుంది. 365 వత్తులను భక్తి శ్రద్ధలతో వెలిగించిన వారికి 365 రోజులు దీపం పెట్టిన ఫలితంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. 365 వత్తులను బయట షాపులలో కొనకుండా ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం. వీలు లేని వారు తప్పదు కాబట్టి షాపులలో కొనుక్కోండి. 365 వత్తులను వెలిగించిన తర్వాత అవి ఆరిపోకుండా అంతవరకు అక్కడే ఉండి వాటిని అంటే ఆ వత్తులు అన్నీ కాలిపోయిన తర్వాత చక్కగా ఒక చెట్టు మొదట్లో ఆ ప్రమ్మిదను బూడిదను ఉంచండి లేదా ప్రవహించే నీరు ఉన్నవారు దానిలో పడవేయండి. ఇలా చేస్తే మంచిది. అక్కడ దీపం వెలిగించి వెంటనే వెళ్ళిపోతే అది మధ్యలో ఆరిపోవచ్చు, పూర్తిగా కాలకపోవచ్చు. ఇలా జరగటం అరిష్టం. అలా ఈ 365 వత్తులను వెలిగించేటప్పుడు ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఈ 365 వత్తులను వెలిగించిన తర్వాత అక్కడ మీకు దగ్గరలో ఎవరైనా ఒక ముత్తైదువ ఉంటే ఆమెకు పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి వీలుంటే ఒక రవిక గుడ్డను కూడా ఆమెకు లక్ష్మీ స్వరూపంగా సమర్పించండి. సమర్పించి ఆమె ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేయించుకుంటే ఇంకా చాలా మంచిది. కాబట్టి ఈ 365 వత్తులను వెలిగించేటప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.